నిన్న ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప నిజామాబాద్ మున్సిపల్ అధికారి నరేందర్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఏకకాలంలో నరేందర్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడి చేసి భారీగా నగదు, బంగారం, అక్రమాస్తుల్ని గుర్తించారు. దాదాపు 6 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. నరేందర్ను హైదరాబాద్ తరలించి ఏసీబీ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నరేందర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నరేందర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ దాదాపు 6.5 కోట్ల రూపాయల ఆస్తులతో కూడా ఏసీబీకి ఆదాయానికి మించిన కేసులో పట్టుబడి అతన్ని హైదరాబాద్ ఉన్నటువంటి మెహదీపట్నం జడ్జి నివాసంలో హాజరుపరిచారు. జడ్జి ఇతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా తరలిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిఎస్పీ స్థాయి అధికారుల విచారణకు సంబంధించి కూడా ఎవరైతే నరేందర్కి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో వచ్చినట్లయితే నరేందర్ని మరికాసేపట్లో కోర్టు తరలిస్తా ఉన్నారు. నరేందర్కి సంబంధించి కూడా జడ్జి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో కూడా నిన్న నిజామాబాద్ నరేంద్ర ఇంట్లో సోదాలు చేసినటువంటి ఏసీబీకి దాదాపు 6.7 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. దీంట్లో చూసినట్టయితే ఏకంగా ఏసీబీ సోదాల్లో 2.93 కోట్ల నగదు పట్టుబడింది. నరేందర్ బ్యాంకు ఖాతాల్లో 1.10 కోట్ల గుర్తించారు. ఇక 1 కిలో బంగారంతో పాటు 17 స్థిరాస్తులు గుర్తించారు. మొత్తం 6.7 కోట్ల విలువైనటువంటి ఆస్తులు గుర్తించినటువంటి ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని అరెస్ట్ చేసింది. అయితే అక్రమాస్తులకు సంబంధించి కూడా ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. అధికారికంగా ఉన్న సమయంలో భారీ మొత్తంలో అక్రమార్జన సంపాదించినట్టుగా గుర్తించారు. మున్సిపల్ పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్లతో పాటు ఆదాయ పన్ను సంబంధించి భారీ మొత్తంలో అవకతవకలు పాల్పడ్డట్టుగా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం నరేందర్కు సంబంధించి కూడా అతనికి ఎవరెవరు అధికారులు సహకరించారు, ఏ విధంగా 2 కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టాడు, కేవలం ఈ 6 కోట్లేనా, అంతకు మించి ఇంకా ఉందా అన్న అంశానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతూ ఉంది. బినామీ ఆస్తులతో పాటు ఇతర అధికారుల నివాసాలపైన కూడా సోదాలు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నరేందర్కు సంబంధించినటువంటి చూస్తున్నాం, నిజామాబాద్ డిఎస్పీ స్థాయి అధికారులు కూడా కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిజామాబాద్ సంబంధించినటువంటి పోలీసులు అతన్ని మరికాసేపట్లో జైలుకు తరలించబోతా ఉన్నారు. అయితే నరేందర్కు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఏ విధంగా వచ్చాయన్న అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే సాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అతన్ని న్యాయమూర్తి నివాసంలో, ఈరోజు శనివారం సెలవు దినం కావడంతో కూడా అతను న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. హాజరుపరిచినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా చూస్తా ఉన్నాం అధికారులు మరికాసేపట్లో ఇతన్ని జైలుకు తరలిస్తూ ఉన్నారు. ఇతడొక్కడేనా, ఇతని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 కోట్ల రూపాయల పైచి దాదాపు 3 కోట్ల రూపాయల నగదు దొరికింది, 6 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. కానీ బహిరంగ మార్కెట్లో ఇతని ఆస్తుల విలువ 100 కోట్ల వరకు ఉండే అవకాశం లేకపోలేదు అంటా ఉన్నారు. అతనిపైన అనేక అవినీతి ఆరోపణల నేపథ్యం చూస్తున్నాం. కారులో ఏదైతే టీషర్ట్లో కూర్చొని పేపర్ అడ్డబెట్టిన వ్యక్తి అతడే నరేందర్. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇక పూర్తి స్థాయి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఏ విధంగా కోర్టులో జైల్లో హాజరుపరిచేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నిన్న నిజామాబాద్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డ నరేందర్ని అయితే ప్రస్తుతం మెహదీపట్నంలో ఉన్నటువంటి జడ్జి నివాసంలో హాజరుపరిచారు. అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో నరేందర్ని నిజామాబాద్ ఏసీబీ అధికారులు అయితే తరలించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పత్రాలన్నీ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఈ ఆస్తులకు సంబంధించి బంగారంతో పాటు నగలతో పాటు నగదు స్థిరాస్తులకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరికాసేపట్లో నరేందర్ని చంచల్గూడ జైలుకు లేదా చెల్లపల్లి జైలుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.